కాసినో కింగ్ చికోటి ప్రవీణ్ ని ఈడీ వరుసగా మూడో రోజు విచారిస్తోంది. 6 గంటలుగా చికోటి ప్రవీణ్ మాధవ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు నగదు లావాదేవీలపై ఈడీ లోతుగా ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాలపై ఆరాతిస్తున్నారు. మాధవ రెడ్డి సంపత్ ప్రవీణ్లను విడివిడిగా విచారిస్తున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మూడో రోజు విచారణలో భాగంగా ప్రవీణ్ ఏ విషయాలు బయటకు తీశారు? పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంతి, చికోటి ప్రవీణ్ చీకటి దందా వెనుకున్నటువంటి ప్రతి ఒక్క రహస్యాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నంలో ఇటు ఈడీ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు మూడవ రోజు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు చికోటి ప్రవీణ్, అదేవిధంగా సంపత్ మాధవరెడ్డి. అయితే మొదటి రోజు దాదాపు 11 గంటల పాటు సంపత్ను, అదేవిధంగా చికోటి ప్రవీణ్ మరియు మాధవరెడ్డితో పాటుగా కొంతమంది ఏజెంట్లను కూడా ఇటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఆ 11 గంటల పాటు కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు బయటపెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఒక్క రోజుతోనే ఈ విచారణ అనేది అయిపోతుంది అనుకునేటటువంటి నేపథ్యంలో నిన్న కూడా ఇటు చికోటి ప్రవీణ్ని, అదేవిధంగా మాధవరెడ్డిని, సంపత్ని కూడా ఇటు ఈడీ అధికారులు విచారించారు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఇటు సంపత్తే కానివ్వండి, అదేవిధంగా ఇటు మాధవరెడ్డి, వీళ్ళిద్దరిని ఎక్కువగా కీలకంగా విచారిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు చికోటి ప్రవీణ్ అనే ఒక వ్యక్తి కేవలం ఆ ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయడం వరకే, తర్వాత ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి పూర్తి ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో వాటన్నిటిని ఇటు సంపత్ మాధవరెడ్డి చూసుకుంటున్నట్టుగా కూడా ఈడీ అధికారులు దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఇటు ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేయడమే కానివ్వండి, లేదంటే వచ్చేటటువంటి కస్టమర్స్ ని గ్యాదర్ చేయడం, ఇవన్నీ ఇటు మాధవరెడ్డి చూసుకోవడం, అదేవిధంగా అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని అక్కడ అకామిడేషన్ చూసుకోవడం, అదేవిధంగా గేమ్ కి సంబంధించినటువంటి పూర్తి యాక్టివిటీస్ అన్ని ఇటు సంపత్ చూసుకుంటున్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇటు మొదటిగా సంపత్ను, అదేవిధంగా మాధవరెడ్డిని, చికోటి ప్రవీణ్ వీళ్ళ ముగ్గురిని విడివిడిగా విచారించినటువంటి ఈడీ అధికారులు, తర్వాత ముగ్గురిని కలిపి ఒకే దగ్గర కూర్చోబెట్టి కూడా విచారిస్తా ఉన్నారు. అయితే ఈ రోజు కూడా దాదాపు ఇంకా 5-6 గంటలు పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నోటీస్ ఇచ్చి 10 గంటలకు ఈడీ ఆఫీస్ కి చేరుకోవాలని చికోటి ప్రవీణ్ కి, అదేవిధంగా మాధవరెడ్డి సంపత్లకు ఇటు ఈడీ అధికారులు సూచించినప్పటికీ వాళ్ళు కేవలం ఇటు చికోటి ప్రవీణ్ మాత్రం 12 గంటలకు ఇక్కడ ప్రతిరోజు వస్తున్నారు. సో రోజు ఈ విచారణ అనేది రాత్రి 10 వరకు కూడా అవుతా ఉంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా మనం చూసాము, అటు చికోటి ప్రవీణ్ మొదటిగా ఈడీ ఆఫీస్ కి రాకముందు సీసీఎస్ కార్యాలయానికి వచ్చారు. వచ్చి అక్కడ తన పైన క్రియేట్ చేసినటువంటి ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ట్విట్టర్ లో ఎవరైతే ఫేక్ ట్వీట్స్ చేస్తున్నారో వాటిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని, అదేవిధంగా ఆ ట్వీట్స్ లో ఎవరైతే ఇటు రాజకీయ నాయకుల పైన, అదేవిధంగా కొంతమంది ఆ బడా బాబుల మీద చాలా దురుసుగా వాళ్ళు ట్వీట్స్ చేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ ట్వీట్స్ ఎవరైతే చేస్తా ఉన్నారో, ఆ అకౌంట్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ పర్సన్ ని ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి వెంటనే వాళ్ళపైన తగిన యాక్షన్ కూడా తీసుకోవాలంటూ సీసీఎస్ లో చికోటి ప్రవీణ్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ ట్వీట్స్ వల్ల తను మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని, అదేవిధంగా ఇటు మీడియా ముందు, ప్రజల ముందు తను బదలం అవుతున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ చికోటి ప్రవీణ్కి, అదేవిధంగా చిన్నజీఆర్ స్వామికి పరిచయాలు ఉన్నాయని, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వీడియోస్, అదేవిధంగా న్యూస్ ఏదైతే వైరల్ అవుతుందో అదంతా అవాస్తవం అని, అదేవిధంగా ఆయనకు ఇటు చికోటి ప్రవీణ్కి, చిన్నజీఆర్ స్వామికి ఎటువంటి సంబంధాలు లేవు, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎటువంటి పరిచయం లేదు అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఈడీ విచారణ మాత్రం అనేకమైనటువంటి విషయాలు కూడా ఇటు బయటపెట్టే పనిలో ఈడీ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఇటు చికోటి ప్రవీణ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్, చికోటి ప్రవీణ్ కి సంబంధించినటువంటి 4 ముఖ్యమైన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైననే ఇటు ఈడీ అధికారులు కూపిలాగుతా ఉన్నారు. ఈ 4 అకౌంట్స్ నుంచి అటు సినీ సెలబ్రిటీస్ కే కానివ్వండి, రాజకీయ నాయకులకు, అదేవిధంగా కొంతమంది ఫండర్స్ కి, ఏజెంట్స్ కి ఏదైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ అయిందో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయట పెడతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు చికోటి ప్రవీణ్ ఇచ్చే క్యాషినోలో కానివ్వండి, ఈ వీళ్ళకి ఫ్లైట్స్ బుక్ చేయడం అలాగే సినీ తారలకు ఇచ్చినటువంటి అమౌంట్ ఇదంతా ఏ విధంగా ఇచ్చారు, వీటికి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం ఏ అకౌంట్స్ నుంచి, ఏ బ్యాంక్స్ నుంచి ట్రాన్సాక్ట్ చేశారు, ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటి ఒక చిట్ఫండ్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ బ్యాంక్ నుంచి కూడా ఇది
పూర్తి అమౌంట్ ట్రాన్సాక్ట్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు కాబట్టి దీనిపైన కూడా కోపి లాగుతా ఉన్నారు ఇంకా ఈ మొత్తం హవాలా మనీ ఏదైతే ఉందో ఇదంతా ఎలా తరలించారు అక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు ముఖ్యంగా ఫండర్స్ కి ఎంత ఇచ్చారు అనే విషయంలో కూడా ఈడీ అధికారులు కోపి లాగుతా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఫెమా యాక్ట్ ని ఉల్లంఘించారంటూ కూడా ఈడీ అధికారులు పూర్తిగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కూడా పెట్టుకున్నారు అయితే మొదటి రోజు ఎప్పుడైతే చికోటి ఇంటికి చేరుకున్నారో ఆ రోజు చికోటికి సంబంధించినటువంటి పూర్తి బ్యాంక్ డాక్యుమెంట్స్ కానివ్వండి ఆయనకు సంబంధించినటువంటి పెన్ డ్రైవ్ సాఫ్ట్ కాపీ ఫోన్ ని మొత్తం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దానిలో నుంచి కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని కూడా ఈడీ అధికారులు రాబెట్టారు అయితే చికోటికి సంబంధించినటువంటి మొబైల్ లో చాలా మంది బడా నేతల నంబర్లు ఉండడం అదే విధంగా పొలిటీషియన్స్ కి సంబంధించినటువంటి చార్ట్స్ ఇవన్నీ ఉండడంతో ఈడీ అధికారులు వెంటనే చికోటికి నోటీసులు ఇవ్వడం నోటీస్ ఇచ్చి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు మొత్తానికైతే మూడు రోజుల నుంచి ఇటు చికోటి ప్రవీణ్ సంపత్ మాధవ్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి ఈడీ విచారణ జరుగుతా ఉంది సో ఈ రోజైనా మొత్తం ఈ ఈడీ విచారణ అనేది ముగుస్తుందా లేదా మరొకసారి నోటీసులు ఇచ్చి చికోటి ప్రవీణ్ ని అదే విధంగా మాధవ్ రెడ్డి సంపత్లను విచారణకు పిలుస్తారా అనేది అయితే చూడాలి కాంతి రైట్ హేమ థాంక్యూ